शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు। ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని పేరులో ఉన్నటువంటి కొన్ని అక్షర బలాలను అంటే న్యూమరికల్ నంబర్ల గురించి మీకు తెలియజేస్తాను। ఈ యొక్క న్యూమరికల్ నంబర్ల వలన జీవితంలో చాలా విధ్వంసము అంటే మనం చేయని తప్పులకు మనం చాలా చాలా బాధపడే కొన్ని కొన్ని నెంబర్లు ఉంటాయి, మరియు మన జీవితంలో అల్లకల్లోలం చేసే నెంబర్లు కూడా ఉంటాయి। ఎందుకంటే జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మనం సాధించకపోవడం, అనేక రకమైన సమస్యలకు దారితీయడం, అదేవిధంగా ఆర్థిక సమస్య టోటల్గా వచ్చేసి ఆర్థిక సమస్య మీదనే ఎక్కువగా ప్రభావం పడడం, తర్వాత మనం ఏ పని అనుకున్నా కూడా మధ్యలో ఆగిపోవడం, మనకు వివాహము సరైన టైంలో కాకపోవడం, సంతానం జరగకపోవడం, భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడం, ఇలా కొన్ని కొన్ని నెంబర్స్ ఉండడం వలనే మీకు తెలియకుండానే అంటే మీరు ఎప్పుడైనా మీరు జన్మించినప్పుడు మీ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒక పేరు పెడతారు, ఆ పేరు వినడానికి వినసొంపుగా ఉన్నా భగవంతుడు దేవుడి పేర్లు శ్రీనివాస్ కానీ ఆంజనేయులు కానీ సత్యనారాయణ స్వామి కానీ ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు, కానీ ఆ పేర్లు పెట్టుకోవడం మాత్రం వరకే మీకు తెలుసు। కానీ మరి ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలము మన డేట్ ఆఫ్ బర్త్కి ఏమైనా ఉపయోగపడుతుందా, మరి ఉపయోగపడట్లేదా, మరి ఉపయోగపడే విధంగా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి, మన బర్త్ నెంబర్కి మన డెస్టినీ నెంబర్కు మన పేరు పెట్టుకున్న పేరు మొత్తం కూడితే వచ్చే సంఖ్యకు అదృష్ట సంఖ్యగా ఉందా దురదృష్ట సంఖ్యగా ఉందా, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి। ఏదో ఒక నేమ్ మాత్రం పెట్టేసుకున్నాం ఇంకా ఆ పేరు మీదనే మేము అన్ని పనులు పెట్టుకుంటున్నాం, ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు, పాన్ కార్డ్స్ ఇవన్నీ తీస్తున్నాం అంటే అది ఎంత మాత్రమో అది కరెక్ట్ కాదు। ఎందుకంటే మన పేరులో ఖచ్చితమైన సంఖ్యాబలం ఉండాలండి, ఆ పేరులో ఖచ్చితమైన సంఖ్యాబలం ఉంటేనే మీకు అదృష్టం అనేది కూడా వాటిల్తుంది। దాంట్లో భాగంగా ఎవరి పేరులోనైతే 34 నెంబర్ ఉంటారో వాళ్ళు చాలా సమస్యలలో ఇరుక్కుంటారు, ఎవరి పేరులోనైనా 35 నెంబర్ ఉంటే వాళ్ళ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది, ఎవరి పేరులోనైనా 36 నెంబర్ ఉంటే జీవితంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి, 38 నెంబర్ ప్రాముఖ్యత ఏంటంటే ఆర్థిక సమస్యలను గుర్తిస్తుంది, ఇంకా 40 నెంబరు మీకు జీవిత భాగస్వామిలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి, పిల్లలు పుట్టి అంగవైకల్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। 43 నెంబర్ కనుక మనం చూసినట్టయితే అంటే ఈ నంబర్లను ఎలా అంటే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాలు ఈ యొక్క నంబర్ రూపంలో ఉంటే మీకు ఈ సమస్యలు, 43 నెంబర్ ఏంటంటే చాలా చాలా డేంజరస్ నెంబర్ అండి, ఆ తర్వాత 44 నెంబరు మనం ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయి, తర్వాత అనారోగ్య సమస్యలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి, 47 నెంబర్ ఉంది, 48 ఉంది, 49, 61, 62, 63, 65, 66, 67, 68, 71, 74, 75, 76, 78, 79, 80 అంటే కొన్ని వరకు నేను చెప్పగలిగానండి, అంటే ఇవన్నీ కూడా విధ్వంసకర సంఖ్యలుగా మనం చెప్పుకోవచ్చు। చాలామంది తెలిసి తెలియక న్యూమరాలజిస్టులే కానీ ఆస్ట్రాలజీ చూసే వాళ్ళు కానీ తెలిసి దీని మీద అవగాహన లేక ఇలాంటి నంబర్లు ఇస్తున్నారండి, దయచేసి వాటిని మీరు రాయకండి, రాస్తే మాత్రం చాలా సమస్యలోకి ఇరుక్కోక తప్పదు, అది అనుభవంతో అనవపూర్వంగా ఒకటి ఉండాలి, మనకు శాస్త్రాలలో కరెక్ట్గా తెలిసి ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మన కరెక్షన్ అనేది తీసుకోవాలి। ఎందుకంటే ఎవరు నమ్మిన శాస్త్రం ఎవరు ఏ కరెక్షన్ ఇచ్చినా కూడా అది వాళ్ళు నమ్మకంతో ఇస్తారు, కానీ దాంట్లో దుష్ప్రభావాలు కూడా కొన్ని కొన్ని ఉంటాయండి। ఎందుకంటే నా యొక్క ఏమేంటంటే వాస్తవానికి నేను చెప్పేది ఏంటంటే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు తలపెట్టదు, ముఖ్యంగా మీరు మా దగ్గరికి ఎందుకు వస్తారండి, అనేక రకమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, మీకు ఇకనైనా వీటి ద్వారా మంచి ఉపయోగం లభిస్తుంది, ఇకనైనా మన జీవితం చక్కపరుచుకోవాలనే ఉద్దేశంతో మన దగ్గరకు వస్తారు, అప్పుడు ఉన్న సమస్యలకు ఇంకా రెట్టింపు చేసి చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి, కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి అక్షరబలాన్ని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకుంటే తప్పకుండా మంచి యోగం సిద్ధిస్తుందని కూడా తెలియజేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి। సర్వే జనా సుఖినో భవంతు।